हाय फ्रेंड्स, वेलकम टू कोटेश्वरी कुक्स। वीडियो अनेक नैन इंट्लो तैयार षेर अंदर की नचिदी वीडियो अने पूर्ति दाक चूँगी लाइक चेक फ्रेंड्स पदकल सब्सक्राइब फ्रेंड्स। इवी बुलबल सज्जल रागुलु मेंतुलु मन की नचना शनगलु ऐदु रकालु आर रकालु ऐदु रकालु वित्तनालु मन इंट्लो उन्ना चिरु धान्यालतो చక్కగా ఇది పౌడర్ తయారు చేసుకొని రోటీ చేసుకోవచ్చు, పాలల్లో వేసుకొని తాగొచ్చు। ఎంతో ఎంతో ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచిద్ది। ఇదంతా మన డైట్ లో తయారు చేసుకుంటే అన్ని 1/2 కిలో రాగి గ్రీలోలు తీసుకొని చక్కగా కడిగి ఉప్పు వేసి కడిగి ఈ దినుసులన్నిటిని కడిగేసి మొలకెత్తిచ్చుకోవాలి। మొలక వేత్తిచ్చుకుంటే చూడండి ఫ్రెండ్స్, మొలకెత్తిచ్చాను నేను। ముందు రోజే మొలకెత్తిచ్చాను। మొలకెత్తిచ్చినాక వీటిని ఒక పేపర్ గాని కాటన్ ఇలాగా మొలకలు అనేది రావాలి। ఆ దినుసుల్లో నుంచి అలసందలు కూడా వేసుకోవచ్చు, శనగలు కూడా వేసుకోవచ్చు। మొత్తం 1 కిలో 1 కిలో తీసుకొని మొలకలు రానిచ్చి ప్లేట్ లో పోసి ఆరనివ్వాలి। ఆరనిచ్చాక నేను తయారు చేసి చూపిస్తా। ఈ పౌడర్ అనేది చాలా విటమిన్స్ ఉన్నాయి, లవణాలు ఉన్నాయి, ఖనిజాలు ఉన్నాయి ఇందులో। ఈ పౌడర్ అనేది చదువుకునే పిల్లలకి, ముసలి వాళ్ళకి, పెద్ద వాళ్ళకి చాలా ప్రోటీన్స్ ఉన్నాయండి। ఇలా తయారు చేసి పెట్టుకుంటే నెలకు ఒకసారి చాలా చర్మానికి ఉపయోగపడిద్ది। ఇలా మొలకలు వచ్చాక మనం ఎండలో చక్కగా పేపర్ గాని కాటన్ చీర గాని ఒకటి వేసుకొని ప్లేట్ లో గాని ఆరబెట్టుకోవాలి। ఈ విధంగా అన్ని 1/2 కిలోలు, ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కేజీ కేజీ తీసుకోవచ్చు। నచ్చిన చిరు ధాన్యాలు ఇవన్నీ, ఉల్లవలు, సజ్జలు, రాగులు, మెంతులు, అలసందలు, శనగలు, జొన్నలు, పెసలు, చూడండి ఫ్రెండ్స్ పెసలు, ఇలాగ మొలకలు వచ్చేస్తాయి। చక్కగా మొలకలు వచ్చాక ఒక ప్లేట్ తీసుకొని ఆరబెట్టుకోవాలి। ఆరబెట్టినాక నేను చూపిస్తాను, చక్కగా ఇంట్లో అందరు తయారు చేసుకోవచ్చు ఈ పౌడర్ అనేది। రోటీ చేసుకొని తింటే చాలా ఉక్కులాగా ఉంటాయి, ఎముకలు అనేది చర్మానికి బాగా పని చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా ఉంటది, బాడీలోకి బాగా ఉపయోగపడుద్ది। ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనం ఆరనివ్వాలి। ఎండలో ఒక రోజు ఆరబెట్టుకున్నాక మొలకలు అనేది ఈ విధంగా ఉంటాయి। పాన్ గాని బాండి గాని ఒకటి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 5-6 నిమిషాల సేపు కలుపుకుంటూ వేపుకోవాలి। ఎంతసేపు వేగుతాయో అంతసేపు చల్లారనిచ్చాక చూడండి, చల్లారనివ్వాలండి। వేగాక ఇది మాత్రం 6 నెలలు 8 సంవత్సరం పాటు నిల్వ ఉంటది। మరపట్టించుకొని లేదంటే మిక్సీ అయినా వేసుకుంటే, మరపట్టించుకుంటే సూపర్ గా ఉంటదండి ఈ పౌడర్ అనేది। ఇది చిరుధాన్యాల పౌడర్, మనం రోటీ చేసుకోవచ్చు। వేడి పాలల్లో అయినా 1 టేబుల్ స్పూన్ వేసుకొని తాగొచ్చు। చాలా పోషకాలు ఉన్నాయండి ఇందులో మాత్రం। ఈ విధంగా మనం అన్ని 1/2 కిలో 1/2 కిలోలు తీసుకొని నేను కొంచెమే చూపిస్తున్నా మన షేర్ చేయడానికి। నేను మీరైతే 1/2 కిలో 1/2 కిలో, నేను కూడా ఒకసారి 1/2 కిలో 1/2 కిలో తీసుకొని పట్టించుకొని స్టోర్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి, పుష్కలంగా మనకి లభిస్తాయి, చర్మానికి ఎముకలకి అంత బలం ఉండండి। ఇవి పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసి చూడండి, ఈ విధంగా ఆరబెట్టిన ఒక రోజు ఆరబెట్టాను, ఎండలో ఆరబెట్టాను మొలకలు అనేది। ఆరబెట్టాక చక్కగా ప్యాన్ గాని బాండి గాని పెట్టుకొని వేయించుకోవాలి। వేయించుకున్నాక చల్లారనిచ్చాక మరపట్టించుకొని లేదంటే మిక్సీలో వేసుకొని పౌడర్ అనేది స్టోర్ చేసుకోవాలి, చల్లారనివ్వాలండి।
ఈ విధంగా రవ్వైనా పట్టించుకోవచ్చు, మరలో మన మెత్తగైనా పట్టించుకోవచ్చు. నేను రోటీ చేసుకోవడానికి మెత్తగా పట్టించాను, రవ్వైనా ఆడించుకోవచ్చు. రవ్వ అయితే మనము బాగానే ఉంటుంది, అలాగైనా చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకొని మనం ఒక స్టోర్ చేసుకొని డబ్బాలో పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా స్టోర్ చేసుకొని డబ్బాలో పెట్టుకోవచ్చు.